లో అది అంతర్లీనమైపోయింది. అసలు గోవిందనామం పలకకుండా గోవిందేతి సదాస్నానం, ఆఖరికి గోవిందా అని ఒక్కసారి అంటే వాడు స్నానం చేసేసినట్లే. మంచం మీద పడుకుని ఏవీ చెప్పకూడదు. దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వస్తే గోవిందా గోవిందా అనొచ్చు. ఆఖరికి పసిపిల్లవాడు పుట్టగానే తల్లి మొదట నేర్పేది ఏది అంటే నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికి చూడండి పిల్లాడు గోవింద పెడుతున్నట్టు గోవింద గోవింద పెట్టమ్మా అంటే ఇలా గోవింద గోవింద అంటే మురిసిపోతారు తల్లి తండ్రి తాత నాయనమ్మ అమ్మమ్మ అందరూ గోవిందనామని చెప్పిస్తారు. భోజనాలు పెట్టడం మొదలు పెడితే నారాయణ సేవలో భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద, భోజనం మధ్యలో ఉంటే భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద, భోజనాలు అయిపోతే భోజన పరిసమాప్త కాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద, ఆఖరికి వాడు వెళ్ళిపోతున్నాడు ఈ అంతిమయాత్ర అప్పుడు కూడా పైకెత్తుతూ గోవింద గోవింద, ఆఖరికి వెంకటాచలం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో తలుపులు తెరపోతే గోవింద 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 గోవింద, తలుపులు తెరిచారనుకోండి గోవింద గోవింద. ఆ నామాన్ని ఎలా పలుకుతున్నారన్న దాన్ని బట్టి తలుపులు వేశారో తలుపులు తీశారో మీకు తెలిసిపోతుంది. గోవిందనామం అంతర్లీనమైపోయింది మనకి సంస్కృతిలో. అంత గొప్ప నామం, అటువంటి పట్టాభిషేకం, గోవిందనామ పట్టాభిషేకాన్ని విన్నంత మాత్రం చేత కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది. వాగర్ధావివ సంపృక్తౌ అగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అది కాళిదాసకృతమైనటువంటి నమస్కార శ్లోకం. అందులో కాళిదాస మహాకవి వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయి, వాక్కు అర్థము ఒకదానిని ఒకటి ఎలా ఆశ్రయించి ఉంటాయో, రెండూ ఎలా విడివడవో, అలా పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి స్వభావం ఉంటుంది. వాళ్ళు జగత పితరవ్వంది, వాళ్ళు జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరవు అని అనొచ్చు, పార్వతీప రమేశ్వరవు అని కూడా అనొచ్చు. పార్వతీప అంటే పార్వతీపతి, పార్వతీ పరమేశ్వరులు. రమేశ్వరవు అంటే రమ లక్ష్మీదేవి, ఆమె యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇద్దరికీ నమస్కారం. పార్వతీప రమేశ్వరవు అని విడదీస్తే పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు, పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు. పార్వతీప అనచ్చా? అనచ్చు. ఎందుకంటే సంస్కృత భాషలో ప ఒక్క అక్షరాన్ని చేరిస్తే పతి అన్న అర్థం వస్తుంది. ఎందుకంటే నృప అన్నాను అనుకోండి, నృ అంటే నర, ప పతి నరపతి, నరులకు పతి రాజు, అందుకని నృప అంటే రాజు. ప అన్న ఒక్కక్షరంతో పతి శబ్దం వచ్చింది కదా, అలా పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు.